సెప్టెంబర్ సెకండ్ రోజు వినాయక చవితి శుభాకాంక్షలతో మన ప్రేక్షకుల ముందుకు నాకు లవరంది చిత్రం రాబోతుంది. ఇది డెఫినెట్గా ప్రేక్షకులందరినీ కూడా హాయిగా ఒక మంచి ఆరోగ్యవంతమైనటువంటి కామెడీ బాగా ఎంజాయ్ చేసి బయటకు వస్తారు. ప్రేక్షకుడు నవ్వుతూ బయటకు వస్తారు. ఆ ఫీలింగ్ని ఖచ్చితంగా పండగ రోజు మనకు మిగిలిస్తుంది. కాబట్టి తప్పకుండా నా ఆడియోని ఎట్లయితే ఆదరించారో అట్లాగే సెప్టెంబర్ 2న వచ్చే నాకు లవరుంది ఫిలింని కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ప్రేక్షకులందరికీ కూడా ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హాయ్, ఐఎమ్ రితికా దుదాని అండ్ ఐఎమ్ ప్లేయింగ్ ద హీరోయిన్ ఆఫ్ నాకు లవరుంది. ఆర్ వెన్ వీ స్టార్టెడ్ షూటింగ్ వీ స్టార్టెడ్ ఐ థింక్ సో ఫ్రమ్ ద లాంచ్ 14th Feb అండ్ ఫ్రమ్ నౌ ఫ్రమ్ దేర్ టిల్ నౌ జర్నీ హ్యాస్ బీన్ వండర్ఫుల్ అండ్ వెరీ గుడ్ అండ్ yes, the movie is releasing on 2nd September and we all are really very excited about it. It's a complete comedy, entertainer, romantic, lovely songs and everything, a lot of freshness and a lot of something new which everyone will see and hope you all love it, hope the audience loves it. Thank you very much. Thank you all. ఇంతవరకు నాకు ఎవరుందనుకుంటే ప్రమోషన్ చూస్తే చాలా హ్యాపీగా ఉంది. మేమేమైతే ఎక్స్పెక్ట్ చేసామో ఈ సినిమాలో ఒక ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఇంటిల్లి పాత కూడా చూసి హాయిగా నవ్వుకునేటట్టుగా ప్లాన్ చేశాం. ఆ ప్లాన్ అంతా కూడా పరిపూర్ణంగా మేము ఆనందంగా ఈరోజు నా ప్రొడ్యూసర్ స్టార్ట్ చేసినప్పుడు ఒక సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటారో ఈరోజు ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత కూడా అంత హ్యాపీగా ఉంది. సో ఫస్ట్ విజయం ఇక్కడే నాకు లభించింది. సో దీన్ని ప్రమోషన్ చేయడంలో కూడా మీ అందరూ కూడా ప్రధాన బాధ్యత పోషించి ఈరోజు నాకు లవర్ వస్తుంది వచ్చిన దానికోసం వెయిట్ చేసేటట్టుగా ప్రేక్షణ చేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు రుణపడి ఉంటాను. ఇప్పుడు ఏం మాటలు తెలియట్లేదండి. అంటే నేను ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉన్నాను అంతకంటే ఎక్కువ హ్యాపీగా ఉన్నాను. అంటే పుత్రుడు పుట్టినప్పుడు కంటే కూడా అతను ప్రయోజనం అయినప్పుడు వాళ్ళ ఫాదర్కి హ్యాపీ అంటారు. నా ఫిలిం నేను స్టార్ట్ చేసినప్పటికీ ఈరోజు రిలీజ్కి చిన్న చిన్న కష్టాలు ఉంటాయండి. సిస్టమ్తో వచ్చే సక్సెస్ని ఎంజాయ్ చేస్తేనే హ్యాపీ ఉంటుందన్న ఫీల్ అయ్యే వ్యక్తిని నేను. నా ఆర్టిస్టులు కానీ, నా టెక్నీషియన్స్ కానీ, నా టీం కానీ, మరియు మెయిన్గా మన మీడియా మిత్రులు కానీ, తర్వాత ప్రేక్షకులు కానీ, అంటే మన ఆడియో రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ ఆదరణ నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిందండి. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్లో ఒక మంచి ఆల్బమ్ని తీసుకొచ్చే ఇచ్చిన నాకు మెయిన్ మా రాధాకృష్ణ గారికి కానీ, తర్వాత హీరో కృష్ణ గారికి, హీరోయిన్ రుతిక చాలా బాగా చేసిందండి. మీరు సినిమా చూసాక చెప్తారు అమ్మాయి ఏంటి అని ఎంత ఇదని. జాన్ గారు అండి మంచి ఫోటోగ్రఫీ అండి. ఫిలిం మొత్తం వెరీ హ్యాపీ అండి. అదే వర్మ ఎడిటర్ గారు చాలా బాగా చేశారు. తర్వాత నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం అండి. ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే నా ఫ్యామిలీ టీం లాగా నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీం మొత్తం, ఈవెన్ బాయ్తో సహా అంతా. తర్వాత నేను ఇప్పుడు ఒకటే కోరుకున్నానండి ప్రేక్షకుల్ని, ఇప్పుడు అన్ని సినిమాలని చూసి ఆదరిస్తున్నారు, డబ్బింగ్ సినిమాలు వస్తున్నాయి మీరు ఆదరిస్తున్నారు, మన ఆంధ్రప్రదేశ్కి స్టేట్ సినిమాని కష్టపడి తెలుగు వాళ్ళని పెట్టి తెలుగు సినిమాని చేస్తున్న తెలుగు ప్రొడ్యూసర్ని మన తెలుగు వాళ్ళని నిలబెట్టాలండి. అంటే తమిళ సినిమా ఆదరించొద్దని ఎవరు చెప్పరండి, ఎందుకంటే మంచి సినిమాలు వచ్చినప్పుడు మీరు అంతా ఆదరించాలని మనస్ఫూర్తిగా మనం కూడా కోరుకుంటాం. అలానే ఒక మంచి తెలుగు సినిమా వచ్చినప్పుడు తెలుగు వాళ్ళు చూసి ఆదరించినప్పుడు ఒక తెలుగువాడు హ్యాపీ ఎలా ఫీల్ అవుతాడో ఆ సక్సెస్ని మీరు చూడాలని నేను కోరుకుంటున్నానండి. నాకు ఎవరుంది అనే ఫిలిం 14th February వ్యాలంటైన్స్ డే రోజు ప్రారంభమైంది చాలా ఘనంగా. అండ్ రేపు 2వ తారీఖుని సెప్టెంబర్ 2న ఫిలిం రిలీజ్ అవబోతుంది. అండ్ అందరూ చెప్పినట్టు అండ్ ఫిలిం చాలా బాగా వచ్చింది మొత్తం. అంటే లైక్ కుటుంబం అంతా, పిల్లలు, పెద్దలు, యూత్ అందరికీ నచ్చే మంచి అంశాలతో ఈ ఫిలిం డెఫినెట్గా బాగుంది. అండ్ ఈ వినాయక చవితి రంజాన్ శుభాకాంక్షలతో అండ్ ప్రేక్షకులందరూ మరొక మంచి సినిమాని చూసి ఆనందించి మా అందరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నాను.